హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? చూసారు కదండి ఈ సంచి మొత్తము కూడా, ఇందులో 20 శారీస్ అయితే ఉన్నాయండి. మనకి కస్టమర్ పంపించారనమాట కుట్టడానికి అనేసి. అంటే నాకు ఈ కస్టమర్ మనకి పరిచయం అయ్యి 2 సంవత్సరాలన్నర అవుతుంది. అప్పటి నుంచి కూడా మనకి మన దగ్గరికి రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారండి. వాళ్ళ డాటర్స్ వాళ్ళు అయితే మాత్రం వేరే కంట్రీలో ఉంటారండి. వాళ్ళు వచ్చినప్పుడు కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈవిడ ఒకవేళ ఎప్పుడైనా బయట ఆన్లైన్ షాపింగ్ చేసినా, ఏదైనా బయట షాపింగ్ చేసినా కూడా ఎక్కువ శారీస్ అనేవి తీసుకుంటారనమాట. ఒకసారే తీసుకుంటారండి, ఒక 15 చీరలు 20 చీరలు అలా తీసుకుని నాకైతే పంపించేస్తారు స్టిచ్చింగ్కి. మొత్తం కూడా నేను ఒక 1 వీక్లో రెడీ చేసి ఇచ్చేస్తానమాట. ఎందుకంటే కంపల్సరీగా ఒక 1 వీక్లో ఇచ్చేయమని అడుగుతారు, అలాగే ఇచ్చేస్తానండి. ఇప్పుడు కూడా నాకు ఒక 20 చీరలు అయితే పంపించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాలన్నమాట, మీకు చూపిస్తాను రండి. ఓకేనండి, ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇవ్వండి, అంటే కాటన్ శారీస్ అనమాట. ఈ సారి మనకి కాటన్ శారీస్ ఇచ్చారు. ఏంటి అంటే రెగ్యులర్గా యూజ్ చేయడానికి అయ్యి ఉండొచ్చేమో, మేబీ అదే అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్, పార్టీ వేర్ శారీస్ అయితే అవి వేరేగా ఉంటాయి. ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అనమాట. ఇప్పుడు వేసవికాలం అంటే ఇప్పుడు మనకి ఎలాగా వింటర్ సీజన్ అయిపోతే సమ్మరే కదండి, అప్పటికి రెడీ చేసుకోవడం కోసం ఇలా కాటన్ శారీస్ అయితే పంపించారు. ఎందుకంటే సమ్మర్ వచ్చేసరికి కంపల్సరీగా ఎవరికైనా కూడా కాటన్ శారీసే ఉండాలండి. అవి ముందే రెడీ చేసి పెట్టుకోవడం బెస్ట్ కదా. ఎందుకంటే ఇప్పుడు టైలర్స్ దగ్గర ఎవరి దగ్గర ఇచ్చినా కూడా అంత బేగా వెంటనే అయితే ఇవ్వరు కాబట్టి చాలామంది ముందు రెడీ చేసి పెట్టేసుకుంటారండి. ఇంకా అలా రెడీ చేసి పెట్టుకోవడం కోసం ఇప్పుడైతే తీసుకుని ఉంటారనమాట. కొంతమంది అయితే ఇంకా రెగ్యులర్గా కూడా ఇంటి దగ్గర కాటన్ శారీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. చూసారు కదండి, అంటే చాలామంది నాకు కస్టమర్స్ అందరూ కూడా ఇలాగే పంపిస్తారనమాట. ఇవ్వండి, ఇవన్నీ కూడా మనం స్టిచ్చింగ్ చేసి కస్టమర్కి అప్ చెప్పాలండి. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే అండి, అంటే నాకు ఆల్రెడీ నిన్న ఈ శారీస్ కంటే ముందు ఒక 4 చీరలు అయితే పంపించేశారు. ఇవైతే మొత్తం కాటన్ శారీస్ 14 శారీస్ అనమాట. ఇవన్నీ ఏంటి అనేసి అంటే ఆన్లైన్లో షాపింగ్ చేశారంట. అంటే శారీస్ తీసుకొచ్చినప్పుడు అడుగుతానండి, మీరు ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగున్నాయి అని చెప్పి అడుగుతాను. ఇంకా అందుకని చెప్పి నేను అడుగుతున్నానని చెప్పి లింక్ కూడా షేర్ చేసి తీసుకుపోవాలని యాప్లో తీసుకున్నానని చెప్పి షేర్ చేశారండి. అయితే ఇవన్నీ ఎందులో తీసుకున్నారనుకుంటున్నారా? మీషోలో తీసుకున్నారనమాట అండి. లాస్ట్ టైం కూడా నేను స్టిచ్ చేశానండి సేమ్, ఈ టైపే కాటన్ శారీస్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎక్కడ తీసుకున్నారంటే మీషోలో తీసుకున్నానని అన్నారు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయానండి, ఎందుకంటే అసలు మీషోలో ఎంత బాగా శారీస్ వస్తాయా అనేసి అనుకున్నాను. కానీ చూసారు కదండి కాటన్ శారీస్, ఇప్పుడు బయట కొనాలి అంటే ఇవి మనకి చాలా రేటు ఉంటాయి. కానీ మీషోలో అన్నీ కూడా బడ్జెట్లో దొరుకుతాయి కదా మనకి, ఏదైనా కూడాను. ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నారంట. మీరు ఎవరైనా ఒకవేళ తీసుకోవాలి అనేసి అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఇంకెప్పుడు నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలి, ఇంకా ఇవి పక్కన పెట్టేస్తానండి. ఇవన్నీ జిగ్జాక్ వెళ్ళాలి కదా. ఓకేనండి, ఇవన్నీ కూడా బ్లౌజులన్నీ కటింగ్ చేసేసిన తర్వాత అప్పుడు జిగ్జాక్ ఇస్తాను, లేదు జిగ్జాక్ చేసి బ్లౌజులన్నీ కూడా పంపిస్తుంది. ఇంకా ఇప్పుడు పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడైతే నేను కంపల్సరీగా బ్లౌజ్ కటింగ్ చేయాలి. అయితే ఇప్పుడు ప్రమోషన్ వీడియో అయితే కాదండి, అది నేను మీషోలో తీసుకున్నారు అనేసి అంటే జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా, నేను ఫస్ట్ నుంచి కూడా మీషోలో చాలా తీసుకున్నానండి. కాకపోతే నాకు బట్టలు అయితే మాత్రం అంత బాగా రావనేది నా ఫీలింగ్ అనమాట. ఫస్ట్ నాకు లాస్ట్ టైం కూడా కాటన్ శారీస్ అవి పంపించారు. పంపించినప్పుడు అప్పుడు నేను అడిగాను అనమాట, చాలా బాగున్నాయి శారీస్ ఎక్కడ అంటే మీషోలో తీసుకున్నాననేసి అన్నారు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి మీషోలో ఎంత బాగా వచ్చినాయి అని చెప్తే ఇప్పుడు నాకు లింక్ పంపించారనమాట. ఇప్పుడు నేను కూడా ఓపెన్ చేసి చూసి ఒకవేళ నేను కూడా నాకు నచ్చినవి కొన్ని కొనుక్కుందాం అనేసి అనుకుంటున్నాను. తీసుకోవాలి, తీసుకుంటే మాత్రం మీతో షేర్ చేస్తాను, ఓకేనా? ఇంకెక్కడైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. ఇది మనకి ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్ అనమాట ఈవిడ. ఈవిడ కూడా నాకు ఒక 10 శారీస్ అయితే ఇచ్చేసింది. ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఒక శాంపుల్ పీస్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇమ్మంది. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ చేసి ఇది కుట్టిన తర్వాత
వాళ్ళకి నచ్చిన తర్వాత అప్పుడు వేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేయడం కోసం సరి చేసేసిన తర్వాత అప్పుడు మిగతా బ్లౌజులన్నీ కూడా స్టార్ట్ చేస్తారనమాట. శారీస్ అయితే తీసుకొచ్చేసింది తను ఒక 10 చీరలు అండి. ఇప్పుడు ఫస్ట్ అంటే చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే శాంపిల్ పీస్ అనేది కుట్టించుకుంటారనమాట. చాలామంది కుట్టించుకుంటారు అలా నా దగ్గర శాంపిల్ పీస్ అనేది ఒకటి కుట్టించుకుంటారు. అది సెట్ అయిన తర్వాత అంటే డౌట్ ఉంటుంది కదా, ఎవరికైనా డౌట్ ఉంటుంది ఎలా కుడతారు ఏంటి అనేసి. మనకి ఇంత కస్టమర్స్ ఉన్నారు, ఇంత పబ్లిసిటీ ఉంది అని అనుకున్నా కూడా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి కంపల్సరీగా శాంపిల్ పీస్ అనేది కుట్టించుకుంటారనమాట. నేను కూడా అంతేనండి, ఒకవేళ వాళ్ళు అడిగినా అడగపోయినా, ఒకవేళ వాళ్ళు అడిగారనుకోండి ఓకే, అడగలేదనుకో మాత్రం నేను మాత్రం ఫస్ట్ మీకు ఒక బ్లౌజ్ పీస్ అనేది కుడతాను, అది నచ్చితేనే నెక్స్ట్ మీదే స్టార్ట్ చేస్తానని చెప్పేస్తానమాట. ఇప్పుడు ఇవి హ్యాండ్స్ అనేవి పొడవు పెట్టాలండి, ఎల్బో వరకు పెట్టాలి. ఈ క్లాత్ సరిపోతుందా లేదా అని చెక్ చేస్తున్నాను, సరిపోతుంది. ఇదిగోండి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి, బ్లౌజ్ ఇచ్చారు కానీ మళ్ళీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను. ఒకవేళ ఆ బ్లౌజ్ కరెక్ట్గా లేకపోయినా మన మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయనుకోండి అది సరిపోతుంది. అందుకని చెప్పి నేనైతే ఎక్కువ మెజర్మెంట్స్ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే నాకు మెజర్మెంట్సే ఈజీ. ఆ బ్లౌజ్ ఏదైనా తేడా ఉందనుకో మనకు మనం కుట్టింది కూడా తేడా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఏం చేస్తానంటే లేదనుకోండి బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి అడుగుతాను. బ్లౌజ్ ఏదైనా తేడా ఉంటే ఏం తేడా ఉందని అడుగుతాను, లేదు అంటే కనుక మెజర్మెంట్స్ తీసేసుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు ఈరోజు అయితే ఇంకా ఇలా జరిగిందండి, ఆ శారీస్ అలా వచ్చినాయి కదా. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా కటింగ్ చేసేసి మా వర్కర్కి అప్పచెప్పాలి. అందరూ ఒకలాగా అయితే ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటే ఒక్కొక్క కస్టమరు ఒక్కొక్కలాగా అనమాట. ప్రతి ఒక్కరు అయితే ఒకలా ఉండరండి. ఇందులో ఒక్కొక్కరు చాలా డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి మళ్ళీని. లేదనుకోండి గొడవలు అయిపోతాయి అనమాట, ఏమీ ఉండదు. అంటే వాళ్ళు కొంతమంది మాట్లాడే మాటలను బట్టి అయితే మనకి కొంచెం కోపం వచ్చినా కూడా గొడవలు అయిపోయేటట్టుగా ఉంటాయి అనమాట. ఇంకా నేను ఇవన్నీ కూడా పట్టించుకోను పెద్దగా, బాగా ఏదైనా సీరియస్ ఇంకా నాకు బాగా మనసుకి హర్ట్ అయింది అనిపించిన విషయం అయితే మాత్రం ఊరుకోను. ఇంకా ఏదైనా అన్నా కూడా నేను పెద్దగా ఏం పట్టించుకోను. అండం అంటే ఏం కాదండి, ఈ బ్లౌజుల గురించి బాగా కుట్టక్క బాగా కుట్ట అంటే తెలిసిన వాళ్ళు కూడా అన్నారనుకోండి మనకి, ఇంకా అంటే వాళ్ళు మళ్ళీ మన దగ్గర కాదు వేరే వేరే చోట తిరుగుతారు, అన్ని చోట్లకి తిరుగుతారు, మన దగ్గర ఒక చోటకే కన్ఫామ్గా వస్తారని ఏముండదు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మొత్తం అన్ని ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల చుట్టేస్తూ ఉంటారు. చుట్టేసినా కూడా అన్నీ తిరిగి 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 అంటే వేళ్ళే కరెక్ట్గా కుడతారని తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చి. ఓకేనండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసి ఇవ్వాలన్నమాట. ఇది శాంపిల్ పీసు, ఇలాంటి శాంపిల్ పీసులు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒకవేళ ఎవరైనా చీరలు కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి. ఒకవేళ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. థ్యాంక్ యూ.